मुख्यमंत्री जगनमोहन रेड्डी परिपालन प्रजा रंजकंगा कोनसागुतुंदनी चंद्रबाबु जिम्मिक्कुलनु 14 ఏళ్లు చూసిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అతన్ని నమ్మే పరిస్థితిలో లేరని సత్యవేడు మండల వైసీపీ కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీ 4 ఏళ్ల పాలన ప్రజల అభిమానాలతో పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మానిఫెస్టోల్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సమాధులని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సత్యవేడు మండలం వైసీపీ కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సురుటుపల్లి ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీరెడ్డి, మండల వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బెల్ట్ రమేష్, సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యురాలు మస్తానమ్మ, మండల వ్యవసాయ సలహా చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ లోకి తీసుకురాలేదు. అలాంటి చంద్రబాబు నాయుడిని ఈ రోజు నమ్మాలంటే ఎంత కష్టమో మీరే ఆలోచించుకోండి. ఆర్టీసీలో మహిళలకందరికీ ఉచితంగా ఛార్జీలు లేకుండా ప్రయాణం చేపిస్తారంట. 3 సిలిండర్లు గ్యాస్ ఇస్తామన్నాడు. అంతకు మునుపు వ్యవసాయ రుణమాఫీ చేస్తామని చెప్పి చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి హామీలను అతను ఇచ్చిన ఈ హామీలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమని విమర్శించాడు, జనాలకి పప్పు బెల్లాలాగా డబ్బులు పంచి పెడతాడని చెప్పి అన్నాడు. మరి నిన్న నువ్వు ఇచ్చిన హామీలు ఏంది? ఇంతకుముందు 2014 అధికారం రాకముందు 600 పైగా హామీలు ఇచ్చావు. నీ మేనిఫెస్టో ఏమైంది? ఒక్క హామీ అయినా కరెక్ట్గా నెరవేర్చారా? రైతు రుణమాఫీ ఏమైంది? డ్వాక్రా రుణమాఫీ ఏమైంది? కాబట్టి ఇలా అంటే విశ్వసనీయత అనేది ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంటుందనేసి ప్రజలందరూ గుర్తించాలా. ఇలాంటి అలివిగాని హామీలని చంద్రబాబు నాయుడు ఇచ్చే అలివిగాని హామీలని నమ్మకూడదు అంటే నమ్మనని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మేము 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్యవేడు మండలంలో ఈ మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కలిసి మేము బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారంతో ముగిస్తాను. జై హింద్, జై జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ మా పార్టీ ఆదేశాల మేరకు జరపడం జరిగింది. దానికి కారణం మనకు అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవాళ్ళకి సుమారు 50,000 మందికి ఇంటి స్థలాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని, అది సవాల్ పూడ్చేదానికి కూడా చాలదని ఆలోచన చేశాడు. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడిని మేము అడుగుతా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చినాడు. మహిళలకి ఉన్న అప్పునంతా వెలుగు మహిళలకి తోస్తానన్నాడు, తొయిలా ఏమార్చినాడు. నిరుద్యోగులకి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.